వెల్కమ్ టు న్యూస్ త్రీ సిక్స్టీ నేను మీ పవన్ కృష్ణమూర్తి పాడిందే పాటరా పాచిపళ్ళ దాసరా అని వెనకటికి ఒక సామెత ఉంది అలాగే ఇక్కడ కూడా అదే చెప్పుకోవాల్సి వస్తుంది జరిగింది ఒక ఘోరమైనటువంటి ప్రమాదం రెడ్ జోన్లో ఉన్నటువంటి ఒక పరిశ్రమలో మేనేజ్మెంట్లో ఉన్నటువంటి వ్యక్తుల నిర్లక్ష్యం కారణంగా అక్కడ పేలుడు జరిగింది ఎసెన్షియా ఎసెన్షియా ఫార్మాలో పేలుడు జరిగి అందులో ఎంతమంది చనిపోయారు ఎంతమంది క్షతగాత్రులు అయ్యారో మనం చూసాం ఇప్పటికే చాలా విషాదంలో ఉన్నారు హుటాహుటన తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళారు వెళ్ళి ప్రతి ఒక్కళ్ళకి కూడా డెబ్బై ఐదు లక్షలు యాభై లక్షలు పాతిక లక్షలు చొప్పున కొంతమంది కోటి రూపాయలు కూడా కాంపన్సేషన్ ప్రకటించడం జరిగింది అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది అందరికీ ఎల్జీ పాలిమర్స్ ఘటన తెలిసిందే ఆ ఎల్జీ పాలిమర్స్ ఘటనలో వాళ్ళని పిలిపించుకొని ఎయిర్పోర్ట్లో కూర్చోబెట్టుకొని మాట్లాడి ప్రభుత్వమే కోటి రూపాయలు ఇస్తుంది మరి మీరు ఏం చేస్తారో తెలియదు అన్నట్టుగా గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన ఆ ఫేక్ వ్యవహారం అంతా కూడా మనం చూసాం తర్వాత కోటి రూపాయలు చెక్కులు ఇచ్చినట్లే ఇచ్చి మరి దాంట్లో ఎంత కమిషన్ ఎవరెవరు ఎలా తీసుకున్నారో అన్నది పొద్దున బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది అది గుర్తొస్తుంది ఏంటంటే కోటి రూపాయలు నేను ప్రకటించేశాను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో ఇప్పుడు ప్రతిపక్ష నేత కూడా కాదు కదా కేవలం ఒక ఎమ్మెల్యే హోదా మాజీ ముఖ్యమంత్రి హోదా తోటి మాట్లాడుతూ ఆ రోజు తెలిసిన వెంటనే కోటి రూపాయలు నేను ప్రకటించేసాను కాబట్టి చంద్రబాబు కూడా కోటి రూపాయలు ప్రకటించేయాలి అని చెప్పి నిన్నటికి నిన్న చెప్పాడు అంటే ఇరవై రెండో తారీఖుకి ముందు ఇరవై మూడో తేదీన అచుతాపురం పర్యటనకి వెళ్ళి కొన్ని వందల మంది కార్యకర్తలను అక్కడికి పిలిపించుకొని పరామర్శకు వెళ్ళామో లేదంటే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళామో తెలియకుండా చిక్కటి చిరునవ్వుతో అంత విషాదంలో కూడా ధైర్యం చెప్పాల్సిన చోట కూడా చిక్కటి చిరునవ్వుతో ఏదో స్టార్ క్యాంపైనర్కి వెళ్ళి వెళ్ళినట్టుగా మాట్లాడుతూ పైగా అధికారులు ట్రైనింగ్ ఇవ్వడాలు బాధితులు కూర్చోకూడదట జగన్ వచ్చేసరికి పడుకోవాలట పక్కనే కొడుకో కూతురో ఉండాలట భార్య పిల్లలు ఉండాలట వీళ్ళు ఏదైతే చెప్తారో అదే జగన్మోహన్ రెడ్డి ముందు చెప్పాలిట జగన్ ఏది చెప్తే దానికి ఊ కొట్టాలిట ఈ ట్రైనింగ్ ఇచ్చారు సరే సమయం రానే వచ్చింది హాస్పిటల్లోకి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి చాలా చక్కగా ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చినటువంటి హామీ ఏంటంటే నేను మీ గురించి ధర్నా చేస్తా మీకు కాంపన్సేషన్ ఇచ్చేదాకా నేను పోరాడతా ఇందుకే అనేది ఏవో పని చేయట్లేదు లండన్ నుంచి వచ్చినవి అనేది ప్రజలు అంటున్నారండి ఇరవై రెండో తేదీన చెక్ మీద మేనేజ్మెంట్ ఎసెన్షియా క్యాపిటల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎసెన్షియా ఫార్మా వాళ్ళు వాళ్ళ మేనేజ్మెంట్ సంతకాలు పెట్టినటువంటివి కోటి రూపాయల చెక్కులు శతగాత్రులకి వెళ్ళాయి వాళ్ళకి ఇచ్చేశారు ఇప్పుడు వచ్చి ఈం చేసేది ఏంటి అంటే కరెక్టే అవును అంతా జగనే చేశారు ఏంటంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఒక సానుభూతి ప్రమోషన్ ముఖ్యమంత్రి వెళ్ళారు వెళ్ళి కావాల్సింది చెప్పారు ప్రతి ఒక్కరిని కూడా పర్సనల్గా నేను కేర్ తీసుకుంటాను ఎవరికి ఏమీ కానివ్వను నేను అడ్డం ఉన్నాను మీకు నేను అండగా ఉన్నాను మీకు ఎటువంటి ఇబ్బంది రాదు నేను చూసుకుంటానని అట్ ద సేమ్ టైం ఆ సెజ్లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు అందరికీ కూడా చెప్పారు రెడ్ జోన్లో వాళ్ళు ప్రతి నిమిషము కూడా అలర్ట్గా ఉండాలి ఇంకొక కంప్లైంట్ వచ్చినా కూడా మొత్తం అందరినీ బయటికి పంపించేస్తాను మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి ప్రజలకి చిన్నపాటి హాని కూడా కలగడానికి వీలు లేదు అని స్పష్టంగా చెప్పారు అధికారులు దాని మీద పనిచేస్తూనే ఉన్నారు తగుదునమ్మా అని పిలవని పేరంటాల్కి వెళ్ళినట్టుగా ఏదో వీళ్ళని పరామర్శించాలి నాకు ముప్పై తొమ్మిది శాతం ఓట్లు వేసారు కాబట్టి మొత్తం అధికారం సగం నాదే అన్నట్టుగా ఓ బిల్డప్ దొబ్బుతూ ఈయన చేసినటువంటి పని ఇది ఇచ్చేసిన చెక్కులకి ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తే పోరాటం అంటారా లేదంటే ప్రచార పిచ్చి అంటారా మీరే చెప్పాలి మరి జగన్మోహన్ రెడ్డి నా చిక్కటి షిరునవ్వులకి మీ అభిప్రాయం ఏంటి కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి న్యూస్ త్రీ సిక్స్టీ